కబ్జాదారుల భరతం పడుతున్నారు కాంగ్రెస్లో చేరినా వదలని కరీంనగర్ పోలీసులు అక్కడ ఉన్నది ఎవరు మాంతి సార్ కొడుకు ఇక కాంగ్రెస్లో చేరు నువ్వు ఇంత కమలం నీళ్ళు తల్లుకో కమండలం పట్టుకొని విడిచిపెట్టాడు ఏమైనా ఆయన పదిహేడు వందల ఫిర్యాదులు వచ్చినాయట కార్పొరేటర్ల మీద ఎవరు విడిచిపెట్టకుంటే వేసుకొని పోతనే ఉండు సార్ నేను కాంగ్రెస్లో చేరండి ఆ మంచి పని చేసిన వద్దా దాన్ని ఎక్కించుకొని పోతే ఉండట పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోతే కేసులో ముచ్చట నాకు చెప్పకురి అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి క్లియర్ గా చెప్తుంది ఇక రెండో విషయం ఏంటంటే ఇదే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో ఏరితే మా అప్పుడే కేసు అప్పుడే మాపాయే అది